మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మరి మీ చేతి వంటలో ఒక స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా, అదేంటంటే ఇప్పటిదాకా మీ చేతి వంట సెగ్మెంట్ లో మహిళలు వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళకి తెలిసిన మంచి వంటల్ని మనందరికీ చేసి చూపించారు. అయితే ఈ రోజు స్పెషాలిటీ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇద్దరు వచ్చి ఇక్కడ పోటీ పడబోతున్నారు అనమాట వాళ్ళకి తెలిసిన వంటలతో. మరి ఆ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ని పరిచయం చేసుకుని వాళ్ళ టేస్టీ వెరైటీస్ చూడాలి అంటే మన సెగ్మెంట్ ని స్టార్ట్ చేసేయాలి కదా. సో లెట్స్ స్టార్ట్ మీ చేతి వంట. ఓకే, మరి ఇందాక చెప్పాను కదా మీ చేతి వంట సెగ్మెంట్ లో ఇద్దరు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చి మనకి ఈరోజు టేస్టీ వెరైటీస్ చేస్తారని. సో వీళ్ళిద్దరు కూడా ఐఎహెచ్ఎం హైదరాబాద్ స్టూడెంట్స్. తిని పేరేమో మధుర అండ్ పేరి నాయుడు. సో ఒకసారి అందరికి హాయ్ చెప్పండి. ఓకే, సో మధుర, ఇది మీ కోర్స్ ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్ కోర్స్. 3 ఇయర్స్. ఇప్పుడు మీరు ఏ ఇయర్ లో ఉన్నారు? థర్డ్ ఇయర్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ జాబ్? జాబ్ సర్చ్. ఓకే, సో నాయుడు మీరు సేమ్ ఇద్దరు క్లాస్మేట్స్? ఓ నైస్. సో ఎందుకంటే మీకు హోటల్ మేనేజ్మెంట్ లో చేరాలని ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే దీంట్లో గ్రోత్ ఎక్కువ ఉంటుందండి, సాలరీ ఇంకా ఫ్యూచర్ కూడా చాలా బ్రైట్ గా ఉంటుంది. ఓకే, అండ్ కంపేర్ చేస్తే అదర్ ఇండస్ట్రీలతో సాఫ్ట్వేర్ డాక్టర్ టైం పడుతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా చాలా మంది ఖాళీనే ఉంటున్నారు, దీంట్లో తొందరగా జాబ్ వస్తుంది, గ్రోత్ ఉంటుందని. ఓ, సో కాబట్టి ఎక్కువ ఆపర్చునిటీస్ కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నారు అన్నమాట. నైస్ నైస్. సో అయితే ఇప్పుడు మీ ఇద్దరికి ఏంటంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్ లో కూడా అట్లా బాగా చేసి అలా కాంపిటీషన్ ఉంటుంది కదా, ఉంటుంది మార్క్స్ అన్ని అలాగే కదా, ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మీ ఇద్దరికి ఇది ఒక ఎగ్జామ్ అన్నమాట. సో మీ ఇద్దరు ఇప్పుడు మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, సో టేస్ట్ వైజ్ గా. సో చక్కగా మరి మంచి రెసిపీస్ రెడీ అయ్యారా ఇద్దరు? సో ఫస్ట్ ఎవరు కుక్ చేస్తారు ఈరోజు? మధుర ఏం చేస్తారు? కివీ పుడ్డింగ్. వావ్, సో చక్కగా కొంచెం ఇలా సమ్మర్ లో చల్ల చల్లగా తింటే బాగుంటుంది కదా. సో ఫస్ట్ తద్దు చేయించేద్దాం. ఓకే ఓకే అండి. మరి కివీ పుడ్డింగ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. కివీ పుడ్డింగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కివీ ముక్కలు 1 కప్పు, బియ్యపు రవ్వ 1/2 కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. సో మధుర స్టార్ట్ చేద్దామా. సో మనకి కుకింగ్ ఏమైనా ఉంటుందా దీంట్లో, అంటే స్టవ్ తో పని ఉంటుందా? ఓకే, ఫస్ట్ కొంచెం ఘీ తీసుకోవాలి. ఓ, పుడ్డింగ్ లో కూడా ఘీ ఉంటుందా? టేస్ట్ కోసం. ఆ జనరల్ గా మనం బయట ఎప్పుడు తిన్నప్పుడు ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కదా, లైక్ ఓన్లీ లైక్ కుకీస్ గానీ లేకపోతే కొంచెం బ్రెడ్ ఇలాంటివి కేక్ గానీ. సో ఇది కొంచెం ఘీ ఫ్లేవర్ లో ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది మెల్ట్ అయ్యాక కివి ఫ్రూట్స్ ఇది డైసెస్ లో కట్ చేసి ఉన్నాయి, పీల్ చేసి డైసెస్ లో కట్ చేయాలి, దీన్ని వేసుకోవాలి. ఓకే, ఇది పేస్ట్ ఏం కాదు, కొంచెం స్మాష్ అవుతుంది అంటే లైట్ గా మనం పీసెస్ కట్ చేసుకుని అది ఇక్కడ కొంచెం ఫ్రై అవుతుంది కాబట్టి సాఫ్ట్ అయిపోతుంది కదా. ఓకే, ఇప్పుడు మీకు ఎలా అంటే రెసిపీస్ ఇస్తూ ఉంటారా కాలేజ్? కాలేజ్ లో రెసిపీస్ ఫ్యాకల్టీనే సెట్ చేసి ఉంటుంది, వాళ్ళే సెట్ చేస్తారు. సో అది అంటే ఒకసారి మీరు అట్లా వాళ్ళు ప్రాక్టికల్ క్లాస్ ఒకసారి చెప్తారు, దెన్ మేము చేస్తాము. మీరు చేస్తారు రోజు ఎన్ని వంటలు చేస్తారు? అలా కిచెన్ వచ్చేసి ఒక 4 అవర్స్. 4 అవర్స్ అలా వీక్లీ ట్వైస్ ఉంటుంది. ఓ ఓ, ఎవ్రీడే ఒకటే ఉండదా? ఒకరోజు క్వాంటిటీ ఉంటే ఒకరోజు ఇండియన్. ఓకే, అది కూడా ఇయర్ వైస్ గా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి టోటల్ క్వాంటిటీ, సెకండ్ ఇయర్ వాళ్ళకి టోటల్ ఇండియన్, అండ్ ఫైనల్ ఇయర్ ఇంటర్నేషనల్. ఓకే ఓకే, ఇందులో కొంచెం షుగర్ వేసుకోవాలి. సో ఇది మీ రీసెంట్ గా నేర్పించిందా లేకపోతే ఎప్పుడో నేర్పించిందా? ఇది యాక్చువల్లీ మేమే నిన్న చూసాం. ఓ ఓకే ఓకే, సో మా దగ్గరికి వస్తున్నందుకు మీరు? ఓ నైస్. సో ఇట్లా మీరు కూడా ఇప్పుడు మీ ఐడియాస్ ఏమైనా వస్తే అది ఫ్యాకల్టీతో షేర్ చేసుకోవచ్చు? ఓకే ఓకే, ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసుకోవాలి స్లైట్లీ. ఓకే, సో మనకు కొంచెం ఎక్కువ పీసెస్ గా ఉండాలంటే అలా వదిలేసుకోవచ్చు, లేదు కొంచెం అలా పల్పీగా ఉండాలంటే కొంచెం మ్యాష్ చేసుకుంటే బెటర్. అంటే ఇది ఒక్కటే మనం కివీని కొంచెం షుగర్ లో మెల్ట్ చేసుకోవటమే మనకి ప్రాసెస్? ఓకే ఓకే, ఇది అయిపోయింది. అయిపోయిందా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? బౌల్ లోకి తీసుకుందాం? లేదు, సెపరేట్ పెట్టేసి నెక్స్ట్ దాని మీద ఉంచేద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి కావాలా? అది కివీది ఒక లేయర్ వస్తుంది, నెక్స్ట్ లేయర్ వచ్చేసి రైస్ ఇంకా మిల్క్ మిక్స్ అయ్యి అదొక లేయర్ చేయాలి. ఓకే ఓకే, సో దీంట్లో కూడా కొంచెం. సో ఇప్పుడు మనకి ఆ పాలల్లో రైస్ ఉడకాలా? ఉడకాలి. ఈ రైస్ కొంచెం
మిక్సీ చేసుకోవాలి నార్మల్ రైస్ ని. ఓకే, బాస్మతి ఏం కాదు. లేదు, నార్మల్ రైస్. ఇందులో పాలు, ఇది ఆల్రెడీ బాయిల్ అయిన మిల్క్. ఓకే, మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా షెఫ్స్? మీరేనా ఫస్ట్? ఓకే, మీకంటే కుకింగ్ మీద ముందు నుంచి ఇంట్రెస్టా లేకపోతే? లేదు, ఈ ఫీల్డ్ లో కుకింగ్ అనే కాదు, దేర్ ఆర్ 3 ఇంకా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, హౌస్ కీపింగ్, F&B అండ్ ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్. ఓకే ఓకే, ఇందులో రైస్ వేసుకో. సో మీదేంటి, F&B? నాది హౌస్ కీపింగ్. హౌస్ కీపింగ్, మరి దాంట్లో ఇవి కూడా నేర్పిస్తారా? లేదు, అది ఇంటీరియర్స్ గురించి, హోటల్ రూమ్ డెకరేషన్, హోటల్ ఎలా డిజైన్ చేయాలి, రూమ్ ఎలా డిజైన్ చేయాలి, దాని గురించి. ఇది కుక్ అయ్యే వరకు దీన్ని మిక్స్ చేస్తుందని, లేదంటే స్టిక్ అవుతుంది. ఓకే ఓకే, ఇంకా ఇందులో షుగర్ యాడ్ చేయాలి కదా? కొంచెం యాడ్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ షుగర్ యాడ్ చేసాం కాబట్టి. సో అదే స్వీట్నెస్ తినే దీన్ని బట్టి మనం యాడ్ చేస్తాము. సో కొంచెం దగ్గరకు అయిపోవాలా ఇది, లేకపోతే కొంచెం సెమీ లిక్విడ్? ఓకే, ఇందులో కొంచెం షుగర్. ఆ కివీది మంచి అయిపోయింది, అయితే ఆఫ్ చేసాను. ఇది లాస్ట్ ఆపే ముందు సినిమన్ ఇలాచీ పౌడర్, ఇలాచీ పౌడర్ కొంచెం. సో ఈ పుడ్డింగ్ కొంచెం మనకి ఇండియన్ స్టైల్లో ఉంది. ఓకే, ఇప్పుడు మనం సెట్ చేసుకోవాలి. ఇది ఇదొక లేయర్, అదొక లేయర్. ఇది మనకి ఎంతసేపు సెట్ అవ్వాలి అంటే? ఒక 15 to 20 minutes. ఓకే, సో ఒక లేయర్, అది ఒక లేయర్. ఇంకా మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే దాన్ని బట్టి చేసేసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి కదా. సో ఫైనల్ గా కివీ లేయర్ తో ఎండ్ చేద్దామా. సో రెడీ, దీన్ని మనం ఏమన్నా వేరే ఇట్లా చాక్లెట్ చిప్స్ కానీ అలాంటి వాటితో గార్నిష్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. పిస్తాచియో, ఆల్మండ్స్, ఓకే, కివీ తోటి, డ్రై కివీ, ఓవెన్ దాంతోటి. సో ఇప్పుడు ఇది మనం ఎంతసేపు ఫ్రిడ్జ్ లో పెట్టాలి? 20 minutes. 20 minutes? ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే, సో ఇది మనం సెట్ చేసుకున్నాం కదండి, దీన్ని ఫ్రిడ్జ్ లో ఒక 20 minutes పెట్టుకుంటే మనకి సెట్ అయిపోతుంది. తర్వాత మనం సర్వ్ చేసుకునేటప్పుడు దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. సో నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను, మీరు ఒకసారి తయారీ విధానం చూడండి. కివీ పుడ్డింగ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి కివీ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పంచదార వేసి దగ్గర పనివ్వాలి. మరొక పాన్ లో నెయ్యి వేసి పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో పంచదార వేసి కరగనివ్వాలి. తర్వాత బియ్యపు రవ్వ, యాలకుల పొడి వేసి బాగా కలిపి దగ్గర పనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లో బియ్యపు రవ్వ మిశ్రమం వేసి పైనుండి కివీ మిశ్రమం వేసి సమంగా పరచాలి. తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంచి 20 నిమిషాల పాటు చల్లబడనివ్వాలి. ఆపై కివీ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కివీ పుడ్డింగ్ రెడీ. ఓకే, సో రాజు గారు, చక్కగా ఈ పుడ్డింగ్ సెట్ అయింది. ఓకే, సో పైనుంచి చక్కగా అలా కివీ స్లైసెస్ తో డెకరేట్ చేసింది మధుగా. ఓకే, సో టేస్ట్ చూద్దాం. సో చాలా మందికి ఇష్టం కివీ, కాబట్టి ఈ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఎస్, బాగుంది. తీసుకో, ఒకటి తీసుకుంటున్నా. సో కొంచెం పుల్ల పుల్లగా, మధ్య మధ్యలో గింజలు కొంచెం క్రంచిగా తగులుతుంది. అండ్ అది రైస్ కూడా కొంచెం మనము మిక్సీ చేసి వేసాం కదా, సో సన్న సన్న పలుగ్గా చాలా బాగుంది, వెరీ టేస్టీ. యాక్చువల్గా ఇందులో మనం ఏమి
ఎసెన్స్ అలా యూజ్ చేయకపోయినా సో నేచురల్ గా దానికి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంది. సో హ్యాపీగా అంటే ఇంట్లోనే చేసుకోవచ్చు, అంటే కివి ఒకటి మనకు బయట నుంచి తెచ్చుకోవాలి, అవును, మిగతా అన్ని ఇంట్లోనే ఉంటాయి, ఈజీగా చేసుకోవచ్చు. బాగా చేశారు మధుర, గుడ్ ఐడియా. సో చూసారు కదండి పుడ్డింగ్ చాలా టేస్టీగా ఉంది, ట్రై చేయండి.